ఆయన పనిచేశారు. అంటే ఆయన ఎంత మంచి రైటర్ అంటే టైమింగ్ చెప్తాను. ఉష గారు వచ్చి మాట్లాడారు, నందిని రెడ్డి గారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చారంటే వెంటనే ఒక సెకండ్లో అక్కడ మూడు సంవత్సరాలు గ్యాప్ ఇస్తే సినిమాకి ఎవడు పిలిచినా వెళ్ళిపోవచ్చు అండి. దట్ ఈస్ బీవీఎస్ రవి. బట్ ఆన్ అ మోర్ సీరియస్ నోట్, ఐరా క్రియేషన్స్ వాళ్ళ సినిమా గురించి నేను పొగడటం అసలు చాలా విచిత్రంగా ఉంది, ఎందుకంటే నేను మా సినిమా గురించి పొగిడినట్టుంటుంది. సో నేను సినిమా గురించి కంటే సినిమా చేసిన వాళ్ళ గురించి మాట్లాడతాను, ఎందుకంటే మీకు తెలిసిన సినిమా మీరు చూశారు, సో మీ డిసిషన్ మీరు చెప్పేశారు, సక్సెస్ అయింది, ఆల్ దట్ ఈస్ డన్. కానీ ఈ సినిమా జర్నీ చూశాను, అండ్ ఐరా క్రియేషన్స్ జర్నీ వాళ్ళ ఫస్ట్ సినిమా నుంచి చూస్తున్నాను. నాకు ఐరాలో అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే అందరూ ఒక ఫ్యామిలీలా పనిచేస్తారండి. అంటే నేను జస్ట్ ఉష గారు, శౌర్య, బుజ్జి గారు, శంకర్ ప్రసాద్ గారి గురించి మాట్లాడలేదు, కానీ ఎవరు టెక్నీషియన్స్ వచ్చినా కూడా నేను వాళ్ళ జర్నీ చూస్తాను. వచ్చిన జాయిన్ అయిన 6 నెలలకి అందరూ ఒక ఫ్యామిలీలాగా అయిపోతారు. అందరూ ఉష గారితోటి అంత ఈజీగా కలిసిపోతారు, అంత ఆప్యాయంగా, అంత ప్యాషన్తో తీస్తారు వాళ్ళందరూ కలిసి సినిమా. అండ్ దట్ ఐ థింక్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఐరా క్రియేషన్స్. అండ్ అశ్వత్థామ చేస్తున్నప్పుడు కూడా నేను కంటిన్యూస్గా శౌర్యాన్ని దెబ్బుతూనే ఉన్నాను, ఏమైనా జాగ్రత్త 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 అని ఉష గారిని 100 సార్లు ఫోన్ చేసి ఉంటాను. ఉష గారు ఏం చేసినా జాగ్రత్త అండి, ఎప్పుడేమైనా ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను ఉంటాను ఉష గారు అంటే భయం, ఎక్కడన్నా మళ్ళీ ఓ మిస్టేక్ అవుతుందేమో. అంటే డబ్బుని సంపాదించి ఒక సినిమా చేయటం నిజంగా పెద్ద రెస్పాన్సిబిలిటీ అండి. సో ఆ భయంతోనే ఉన్నాను నేను. కానీ వాళ్ళందరూ, నేను చాలాసార్లు వెళ్ళాను సెట్కి, ఆఫీస్కి, ఎవ్వరు ఏ ఈగో లేదు. అంటే ఎవడైనా ఉష గారు ఒక క్వశ్చన్ అడిగినా, గౌతమ్ ఒక క్వశ్చన్ అడిగినా, శౌర్య కానీ, తేజ కానీ, ఎవరు అందరు ప్రతి ఒక్క టెక్నీషియన్, ఇది మా సినిమా, మన సినిమా, దీన్ని బెటర్ ఎలా చేద్దాం, బెస్ట్ ఎలా చేద్దాం, నేను డైరెక్టర్ని తనందు చెప్పాలి, నాకు ఇలాంటి ఈగో ఇష్యూస్ లేకుండా అందరూ ఒకటే ఎయిమ్ పెట్టుకొని చేశారు. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యువర్ టీమ్ వర్క్, ఇట్ వాస్ ఫ్యాంటాస్టిక్. అండ్ శౌర్య, ఇంకా కథలు రాయి, ఎవడేమన్నా నీకు నచ్చిన కథలు రాయి, ఎందుకంటే మన ఆడియన్స్కి కావాల్సింది మంచి కథలు. ఎవరైనా రాయొచ్చు, మీరు రాయొచ్చు, నేను రాయొచ్చు, శౌర్య రాయొచ్చు, ఎవరైనా రాయొచ్చు, ప్యాషన్తో రాయడమే ముఖ్యం. సో విషింగ్ ఐరా క్రియేషన్స్ మెనీ మెనీ మోర్ సక్సెసెస్. అండ్ శౌర్య, యువర్ ఆల్వేస్ ఫ్యామిలీ. నేను చేసిన 4 సినిమాల్లో 2 నీతో చేశాను, సో ఇంకా చాలా మంది మనం చేయాల్సినవి. సో విషింగ్ ద టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ తేజ, యువర్ డెబ్యూ ఫెంటాస్టిక్ డెబ్యూ. అండ్ ఉష గారు మీతో ఏం చెప్పను నేను, ఇంకా జిబ్రాన్ బ్యాక్గ్రౌండ్స్ కూడా ఇక్కడ లేరని చెప్పాలా? ఓకే, థ్యాంక్ యూ రవి. సో జిబ్రాన్ గారు చాలా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు, థ్యాంక్ యూ అండి. అంటే ఇందాక వాళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు మీ మొహాలు చూస్తున్నాను నేను, చాలా ప్లేసెస్లో అందరు స్మైల్ చేస్తున్నారు ప్రెస్ వాళ్ళు. సో మీరు కూడా వీళ్ళని ఎంత ఎన్కరేజ్ చేసిందని మీ మొహాలు చూస్తే నాకు అర్థమైంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎన్కరేజ్మెంట్, ఎన్కరేజింగ్ గుడ్ సినిమా. సో కంగ్రాచులేషన్స్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ అశ్వత్థామ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.